నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కేంద్రం నుంచి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రివార్డు రావడం ఎందుకంటే కొన్ని సంస్కరణల నేపథ్యంలో మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ది బెస్ట్ రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ నిలిచాయి ఈ నేపథ్యంలోనే కేంద్రం ఒక రివార్డు లాగా మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను రాష్ట్రానికి అనేది ఎందుకంటే కేంద్రం మొదటి నుంచి చెబుతుంది వన్ నేషన్ వన్ కార్డు ఈ దీంట్లో కొన్ని సంస్కరణలు ఉన్నాయి అంటే సులభతర వాణిజ్య సంస్కరణలు కానివ్వండి పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన సంస్కరణలు కానివ్వండి వీటన్నిటినీ పూర్తి చేయడంలో అంటే పౌర వీటన్నిటికి సంబంధించిన పౌర సేవల్ని అందించడంలో ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానాల్లో నిలిచాయి అందుకే ఈ రెండు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి అలాగే మధ్యప్రదేశ్కి కూడా ప్రత్యేక సాయం పథకం కింద మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏపీకి లభించాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఈ పథకానికి గత ఏడాది అక్టోబర్ పన్నెండున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆల్రెడీ ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది అయితే మిగిలిన దేశాలతో పోలిస్తే ఈ సంస్కరణలన్నీ కూడా పూర్తి చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కడం అయితే మధ్యప్రదేశ్ కూడా అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ రాష్ట్రాలకు రెండింటికి కలిపి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల మూలధన వ్యయానికి సంబంధించి వెయ్యి నాలుగు కోట్ల అదనపు ఆర్థిక సాయం అందింది కేంద్రం నుంచి ఇందులో ఏపీకి మూడు వందల నలభై నాలుగు కోట్లు వస్తే మధ్యప్రదేశ్కి ఆరు వందల అరవై కోట్ల రూపాయలు వచ్చింది అంటే ఈ తాజాగా ఈ రివార్డుతో ఏపీలో పౌర సంస్కరణలు ఏ రీతిలో సాగుతున్నాయి అనే విషయం మీద మరోసారి క్లారిటీ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే స్థానిక అలాగే పట్టణ సంస్థల సంస్కరణల విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్కారు ఏ రీతిలో ముందు ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఇదే కాకుండా కోవిడ్ కారణంగా వచ్చిన కొన్ని అంశాలు అంటే కోవిడ్ కారణంగా తలెత్తిన పన్ను అలాగే ఆదాయం కొరత ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకి మూలధన వ్యయాన్ని పెంచేందుకు స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ పథకాన్ని ఆల్రెడీ కేంద్రం గతంలోనే షురూ చేసింది ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు ఇరవై ఏడు రాష్ట్రాలకు మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల మూలధన అలాగే వ్యయ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్లు రాష్ట్రాలకు విడుదలయ్యాయి అయితే వీటన్నిటి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అదనంగా ఈ రివార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఈ రివార్డులో లో భాగంగా మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఇది గర్వించదగ్గ విషయం సంస్కరణలను ఎంత బాగా అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కూడా మెచ్చుకోదగ్గ విషయం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి